హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో పవన్ సాధినేని గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, హర్షవర్ధన్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, సత్యప్రకాష్, రాకేందు మౌళి, రవి జోష్ మొదలగు వారు నటించిన తెలుగు చిత్రం సేనాపతిని సమీక్షిద్దాం. 2017లో 8 తొట్టకళ్ళనే తమిళ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. శ్రీ గణేష్ గారు రచించిన ఒరిజినల్ కథకి తెలుగులో పవన్ సాధినేని, వసంత్ జుర్రు మరియు హుసేన్ షా కిరణ్ గారు కలిసి మెరుగులు దిద్దారు. ఒరిజినల్ నేనైతే చూడలేదు కాబట్టి కంపేర్ చేసి చెప్పలేను. ఒకవేళ ఈ చిత్రాన్ని మీరు కూడా చూడాలనుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ముందుగా కథ విషయానికొస్తే, కృష్ణ ఒక యంగ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానీ అతని గతం ఒక క్రైమ్తో ముడిపడి ఉంటుంది. ఇక మూర్తి ఒక ఓల్డ్ అండ్ రిటైర్డ్ పర్సన్. అతనికి జరగబోయే క్రైమ్స్తో లింక్ ఉంటుంది. ఈ ఇద్దరిని కలిపేది ఒక మిస్సింగ్ సర్వీస్ పిస్టల్. కథలో ఆ గన్ క్రియేట్ చేసే న్యూసెన్స్కి చాలా వైలెన్స్ జరుగుతుంది. అందుకు పర్యవసానంగా కృష్ణ ఏం కోల్పోయాడు, మూర్తి ఏం సాధించాడు, చివరికి ఆ వైలెన్స్ కారణంగా జరిగిన మరణాల వెనుక రహస్యాలు ఏంటి అనేదే మిగతా సినిమా. ఒక క్రైమ్ థ్రిల్లర్కి ముఖ్యమైన కథనం విషయానికొస్తే, అసలు సేనాపతి స్క్రీన్పై కనిపించడానికి దాదాపు 40 నిమిషాలు పట్టేసింది. అప్పటి వరకు కేవలం కృష్ణ యొక్క క్రిమినల్ ఫ్లాష్ బ్యాక్, ఆపై కృష్ణ యొక్క ప్రస్తుత కెరియర్ అంబిషన్, మధ్యలో అవసరం లేకుండా ఇరికించిన కృష్ణగారి లవ్ స్టోరీ గురించి మాత్రమే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ బిల్డప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, స్క్రీన్ రైటింగ్లో ప్రాథమిక సూత్రం పే ఆఫ్ని మర్చిపోయారు రైటర్స్. ఒక అంశంపై దాదాపు సగం సినిమా చూపించి క్లైమాక్స్లో మొక్కుబడిగా 2 నిమిషాల్లో పే ఆఫ్ని మమ అనిపించే ప్రయత్నం చేశారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ ఒక్క మేజర్ అంశం తోడుగా కొన్ని టెక్నికల్ లూప్ హోల్స్ తప్ప సేనాపతి ఎంట్రీతో మిగతా సినిమా సింప్లీ సూపర్బ్. ప్రొటాగనిస్ట్ ట్రాక్తో నేనైతే అంతగా కనెక్ట్ అవ్వలేదు, కానీ యాంటాగనిస్ట్ ట్రాక్ మాత్రం ఫెంటాస్టిక్. పరిస్థితులు, అవసరాలు, ప్రలోభాలు అన్నిటినీ అద్భుతంగా రాశారు రైటర్స్. ఇదేమీ ఆడియన్స్ మైండ్తో గేమ్ ఆడే నాన్ లీనియర్ స్క్రిప్టింగ్ కాదు. నిజానికి ప్రెడిక్టబుల్గానే ఉన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ లీనియర్ స్క్రీన్ప్లే, అయినా చాలా ఎంగేజింగ్గా ఉంది. అందుకు ముఖ్యమైన కారణం సేనాపతి యొక్క క్యారెక్టరైజేషన్. ఒకవైపు తప్పు అనిపిస్తున్నా ఆడియన్స్ ఖచ్చితంగా సేనాపతిపై ఎంపతీ చూపిస్తారు. కాదు, ఒకవేళ ఎంపథెటిక్గా ఫీల్ అవ్వకపోయినా కనీసం ఆడియన్స్ మనసులో డిబేట్ అంటూ జరగడం ఖాయం. అది చాలు ఈ మూవీ థీమ్ సక్సెస్ అని చెప్పడానికి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి హెడ్గా హర్షవర్ధన్ గారు చాలా ఈజీతో చేశారు. కానీ పర్సనలీ నేనైతే ఆ క్యారెక్టర్ని షార్ప్ అండ్ విట్టీగా ఇష్టపడేవాడిని. రైటింగ్ లోపం వల్ల దాదాపు కామిక్ రిలీఫ్ కోసం మాత్రమే అన్నట్లుంది. ఇక కరప్ట్ పోలీస్ ఆఫీసర్గా సత్యప్రకాష్ గారు అతని కంఫర్ట్ జోన్ అయ్యేసరికి చాలా ఈజీతో పర్ఫామ్ చేశారు. కృష్ణకి లవ్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే అన్నట్లుండే జర్నలిస్ట్ క్యారెక్టర్లో జ్ఞానేశ్వరి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ వన్స్ అగైన్ రైటింగ్ లోపం వల్ల ఆ క్యారెక్టర్ మాత్రం కథనంలో ఏదో స్పీడ్ బ్రేకర్లా అనిపించింది. ఇక ప్రొటాగనిస్ట్ పాత్రలో నరేష్ అగస్త్య గారు ఫెంటాస్టిక్గా చేశారు. రైటింగ్ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కృష్ణ క్యారెక్టర్కి ఒక బ్రూడీ టచ్ ఇస్తూ వెయిట్ ఇవ్వడంలో అతని పర్ఫార్మెన్స్ చాలా తోడ్పడింది. ఇక షో స్టీలర్ ఆఫ్ సేనాపతి ఇంకెవరు, లెజెండరీ రాజేంద్ర ప్రసాద్ గారే. ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ని కూడా ఇంత ఎమోషనల్గా పర్ఫామ్ చేస్తూ ఆడియన్స్లో ఎంపతీ కలిగించడం అంటే హ్యాట్స్ ఆఫ్. చివరిగా టెక్నికల్ అంశాల్లో 1-2 చోట్ల లిప్సింక్ ఇష్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉన్నా రాజ్ నెరిసు గారి ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉంటే ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న ల్యాగ్ కూడా తగ్గేది. ఇక శ్రవణ్ భరద్వాజ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. వివేక్ కాలేపు గారి సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అన్నట్లు రాకేందు మౌళి గారి డైలాగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా నేనేమో విలన్ సోనూసూదు, నువ్వేమో కరోనా సోనూసూదా అనే డైలాగ్ అయితే తెగ నవ్వొచ్చింది. మొత్తానికి 65 వయసులో కూడా ఆడియన్స్ని అద్భుతంగా ఇంప్రెస్ చేయగలిగే రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ కోసమైన సేనాపతికి నేనిచ్చే రేటింగ్ 7/10 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.